5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకురండి, మెటీరియల్ తీసుకోండి, మీకు అమ్ముడు పోకపోతే కూడా నాకు రిటర్న్ తెచ్చేయండి మెటీరియల్, అట్లేం లేదు, ఆ సపోర్ట్ కూడా ఇద్దాం. లేదు బిజినెస్ చేయాలని ఒక పట్టుదల ఉంటే చాలు, 20 నుంచి 30 రకాల కిరాణా ఐటమ్స్ ఈ మిషన్ ద్వారా మనం ప్యాకింగ్ చేసుకుని తీసుకోండి. దీంట్లో వేసినామంటే ఇట్లా మనకు కింద ప్యాకింగ్ అయ్యి దండలు లాగా పీస్ కావాలంటే సింగిల్ పీస్ వస్తుంది, షాప్స్ లో ఇట్లా దండలు లాగా ఉంటాయి కదా, ఆ దండలు లాగా ఉంటాయి కదా, మీకు దీనిపైన ప్రింటెడ్ రోల్ ఉంటది అన్నమాట, మన కంపెనీ నేమ్ లోగో లాగా చేసి కూడా మనం పోచ్చు కూడా ఈ ప్యాకెట్ ని లేడీస్ ప్లాన్ చేసుకుంటే కనుక దీని మీద ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీస్ లాంటివి మీరు ఏమైనా ఇప్పగలుగుతారా? మనం కొత్త బిజినెస్ వచ్చేసి మేడం ఈ మిషన్ తో ఒక్క బిజినెస్ కాదు, ఒక 20 నుంచి 30 రకాల కిరాణా ఐటమ్స్ ఈ మిషన్ ద్వారా మనం ప్యాకింగ్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు మేడం. లైక్ జీలకర్ర, ఆవాలు, కొబ్బరి పొడి, ఇలాచి, లవంగ, చెక్క, షాజీరా, ఇట్లాంటి మసాలా ఐటమ్, డ్రై ఫ్రూట్ ఐటమ్, ఈ డైలీ యూజబుల్ కిరాణా ఐటమ్స్ అన్ని రకాలే 5 రూపీస్ 10 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మేడం. 1 గ్రామ్ 10 గ్రామ్స్ ప్యాకెట్, 25 గ్రామ్స్ ప్యాకెట్, 50 గ్రామ్ది, ఇవన్నీ కూడా మనకు ఇందులో ప్యాకింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు అన్నమాట. సో ఇది ప్యాకింగ్ మిషన్, ఇది ప్యాకింగ్ మిషన్ అన్నమాట. ఆ మెటీరియల్ అంతా మనం హోల్సేల్ గా తెచ్చుకొని దీంట్లో వేసినామంటే ఇట్లా మనకు కింద ప్యాకింగ్ అయ్యి దండల్ లాగా వచ్చేస్తుంది. సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ వస్తుంది, షాప్స్ లో ఇట్లా దండల్ లాగా ఉంటాయి కదా, ఆ దండల్ లాగా కూడా దీంట్లో చేసుకోవచ్చు. రెండు రెండు ఉంటాయి దీనిలో. Yes madam. Okay. మీ ఈ రోల్ వచ్చేసి మీరు ఓన్ బ్రాండ్ తో కూడా చేసుకోవచ్చు ఇది. ఓకే. ఇప్పుడు ఉంది ప్లేన్ రోల్ ఉంది కదా, మీకు దీనిపైన ప్రింటెడ్ రోల్ ఉంటది అన్నమాట, మన కంపెనీ నేమ్ లోగో లాగా చేసి కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు, అది కూడా మేము చేపిచ్చిస్తాము. ఓకే. ఓకేనా మేడం. ఈ మిషన్ వచ్చేసి స్టార్టింగ్ కెపాసిటీ మేడం అన్నమాట ఇది. ఓకే. ఇది 1 గ్రామ్ టు 100 గ్రామ్ ప్యాకింగ్ మిషన్ అంటారు, ఫుల్లీ ఆటోమేటిక్. ఓకే. అంటే ఏ ఐటమ్ అయినా సరే కానివ్వండి, పౌడర్ ఐటమ్, గ్రాన్యూల్ ఐటమ్ ఏదైనా సరే 1 గ్రామ్ టు 100 గ్రామ్ దాకా ఆ ప్యాకింగ్ చేస్తుంది ఇది. మనం ఇప్పుడు డెమో చూద్దాం. ఓకే. ఈ పోపు గింజలతో మనం డెమో చూద్దాం స్టార్టింగ్ లో. ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మేడం, ఏ వెయిటేజ్ లో ప్యాకెట్ కావాలి, గిన్నె నిండా పోసుకోవచ్చు సార్? మామూలుగా 5 కేజీస్ దాకా పడుతుంది, గిన్నె నిండా కూడా పోసుకోవచ్చు. ఇంకా మీకు పెద్ద కంటైనర్ పెట్టి కూడా పోసుకోవచ్చు, అట్లేం లేదు. ఇది చూడండి 5 గ్రామ్, ఈ పైన డిజిటల్ మీటర్ లో మనకి ఏ గ్రామ్ కావాలంటే, ఎంత గ్రామ్ ప్యాకెట్లు కావాలంటే అంత గ్రామ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు ఎన్ని ప్యాకెట్లు అవుతున్నాయని ఇందులో చూపిస్తుంది అన్నమాట. ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ప్యాకెట్ లెంత్ అన్నమాట, ఈ మీటర్ లో ప్యాకెట్ లెంత్. ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్యాకెట్ లెంత్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. అది మేడం చూస్తున్నాను, చూడండి మేడం, అక్కడ ప్యాక్ చేసి వెయిట్ చేసి పడేస్తుంది మేడం, అది కింద ప్యాకింగ్ చేస్తారు. ఒకటే క్వాంటిటీ వస్తుంది సార్ మొత్తం? ఎగ్జాక్ట్ కౌంట్ వస్తుంది ప్రతి ప్యాకెట్ లో కూడా, మీకు ఇప్పుడు వచ్చే ప్రతి ప్యాకెట్ లో కూడా ఎగ్జాక్ట్ కౌంట్ అనేది వస్తుంది మేడం. అది విధంగా జీలకర్ర ఆవాలు కానివ్వండి, ఏదైనా ప్యాకింగ్ చేసుకోవచ్చు దీంట్లో. యా, ఇట్లా చించుకోవచ్చు కూడా ఈ ప్యాకెట్ ని, 6 రూపీస్ ఇట్లా చించుకోవచ్చు కూడా. ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది మొత్తం. సో ఈ విధంగా మనం ఏదైనా ప్యాక్ చేసుకోవచ్చు. ఓకే. అన్ని రకాలుగా ప్యాకింగ్ చేసుకోవచ్చు, పౌడర్ అయినా మనం మీరు అన్నట్టు ఇందాక పొడి ఏదైనా సరే. ఓకే. ఇది ఆటోమేటిక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మనిషి అవసరం లేదు, దాని నిండా పోసిన మా మెటీరియల్ సైడ్ లో మనకి ఏమైనా వర్క్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఓకే. పర్ మినిట్ కి 25 to 30 పీసెస్ వరకు అవుతాయి మేడం ఈజీగా. ఓకే. అది స్లోలో, మళ్ళీ ఇందులో 3 వర్షన్స్ ఉన్నాయి, స్లో, మీడియం, ఫాస్ట్ అని చెప్పేసి. స్లోలోనే 25 to 30 ప్యాకెట్స్ అవుతాయి, మీకు మీడియం లింక్ ఎక్కువ అవుతాయి, ఫాస్ట్ లింక్ ఎక్కువ అవుతాయండి. ఓకే. మెటీరియల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది. ఓ, ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఓకే. కొంచెం కొంచెం తీసుకుని జాగ్రత్తగా కిందికి దింపుతూ అదే వెయిట్ చేస్తుంది. అదే 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 ఇక్కడ వెయిట్ చేసే సిస్టమ్ కూడా పడుతుంది. అదే అదే అదే. సో ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీ, కేజీ ప్యాకెట్ కావాలా, 1/2 కేజీ కావాలా, 1/2 కేజీ కావాలా, గ్రామ్స్ నుంచి మనకి 1000 గ్రామ్స్ దాకా 1 గ్రామ్. ఓకే. ఈ మిషన్ మీకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీనే ఉంటది, ఇంట్లో కరెంట్ తోనే రన్ చేయొచ్చు, సింగిల్ ఫేస్ కరెంట్ తోనే. సపరేట్ గా దీనికి సపరేట్ మీటర్, కమర్షియల్ కరెంట్ అట్లాంటిది ఏం అవసరం లేదు.
మొత్తం ఇంట్లో కరెంట్ తోనే రన్ చేసుకోవచ్చండి. ఓకే, ఎంత ఎంత మనకి యూనిట్స్ కావాలి సార్? ఎంత క్వాంటిటీ మనం వాడితే 1 యూనిట్ కావాలి మేడం. ఓకే, ఇందులో 450 వాట్స్ మోటార్స్ రెండు ఉంటాయి, 2 200 వాట్స్ హీటర్స్ నాలుగు ఉంటాయి. 2 అవర్స్ కో యూనిట్ చెప్పున గాల్తది, 1 1.5 యూనిట్ వరకు గాల్వచ్చండి. కంటిన్యూగా 2 అవర్స్ రన్ చేస్తాయి. ఓకే, సో మనం ప్యాకింగ్ చేసుకునే ఐటమ్ బట్టి ప్రాఫిట్ అనేది అర్నింగ్ ఉంటుంది. ప్రాఫిట్ అనేది మార్కెట్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంది మేడం. అప్రాక్సిమేట్ గా మీరు హోల్సేల్ గా డీల్ చేస్తే 10% మిగులుతుంది. రీటైల్ డైరెక్ట్ షాప్ టు షాప్ వేసుకుంటే ఈజీగా 20% మార్జిన్ అనేది ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఫుల్ ఐటమ్ కంటే ప్యాకింగ్ ఐటమ్ కి మార్కెట్ లో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది. పవర్ పైన మంచి బ్రాండ్ వేసుకొని అది ఏదైనా మెటీరియల్, కొబ్బరి పొడి, జీలకర్ర, ఆవాలు, ఏ మెటీరియల్ అయినా వేసుకోవచ్చు. సో అలా ఓన్ బిజినెస్ చేసుకోవచ్చు అంటారు. మరి మనకి దీని కాస్ట్ అండ్ సర్వీస్ అండ్ వారంటీస్? మిషనరీ మీకు 1 ఇయర్, ఇది ఇంపోర్టెడ్ మిషన్ మేడం, ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇది ఇది ఇంపోర్టెడ్ తైవాన్ ఇంపోర్టెడ్ మిషన్ ఉంటుంది. ఈ మిషన్ కాస్ట్ వచ్చి 120,000 ఉంటుంది. మిషన్ కాస్ట్ మీకు 1 ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది, ఏ ప్రాబ్లమ్ వచ్చినా 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓకే, ఇంకొక మాట ఏంటంటే సార్, మామూలుగా అంతా ఒకవేళ ఎవరైనా లేడీస్ ప్లాన్ చేసుకుంటే కనుక దీని మీద ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీస్ లాంటివి మీరు ఏమైనా ఇప్పగలుగుతారా? ఈఎంఐ ఫెసిలిటీస్ అంటే మీరు చూడండి, మార్కెట్ మీరు వాళ్ళ ఏరియాలో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ముద్రా లోన్, ఎంఎస్ఎంఈ లోన్ ఉంటుంది, ఆ లోన్ కి వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు. ఆ లోన్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి లోన్ కూడా వస్తుంది మేడం. ఆ లోన్ కు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి, మీకు కొటేషన్ కానివ్వండి, నేను అరేంజ్ చేస్తాను. అలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసేస్తారు మీరు? ఒకవేళ వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే కూడా ఈఎంఐ ద్వారా ఈ మిషన్ తీసుకోవచ్చు అండి. వెళ్ళకుండా కూడా డైరెక్ట్ వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ లో కన్వర్ట్ చేసుకుని ఈ మిషన్ తీసుకోవచ్చు. ఈ మిషన్ కాస్ట్ 120,000. డబ్బులు ఉన్నోడికి చిన్న అమౌంట్ అనిపిస్తుంది, ఇది డబ్బులు లేని వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అండి. ఇది ఒకేసారి మిషన్ కి 120,000 పెట్టేసి మెటీరియల్ కో 50,000 పెట్టే వాళ్ళకు స్తోమత లేని వాళ్ళు, మేము ఆల్రెడీ ప్యాక్ చేసిన మా లేబర్ ఛార్జ్లు తీసుకొని ప్యాకింగ్ చేసిన మెటీరియల్ మా దగ్గర అవైలబుల్ రెడీగా ఉంటుంది, ఆదాంతో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వర్క్ స్టార్ట్ చేసేదానికి ఎట్లాంటి అర్హతలు అవసరం లేదు, చదువు అవసరం లేదు, బిజినెస్ చేయాలని ఒక పట్టుదల ఉంటే చాలండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు సరౌండింగ్ ఒక 20-30 కిలోమీటర్ తిరిగి కిరాణా షాప్స్ కవర్ చేసుకుంటే చాలు. ఒక 20 రకాల ఐటమ్స్ అనేది ఈ మిషన్ ద్వారా మనం ప్యాకింగ్ చేసి అమ్మగలుగుతాం. ఓకే, మిషన్స్ ఉంటే, మిషనరీ పెట్టడానికి డబ్బులు ఉంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి. లేని వాళ్ళకి కూడా నేను మెటీరియల్ ప్యాక్ చేసి ఇస్తాను, అట్లా కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ దొరికిపోతుంది. 100% నా తరపు నుంచి ఒక 10,000 తీసుకొచ్చి కూడా బిజినెస్ తీసుకుని వెళ్ళొచ్చు. అదే, వాళ్ళకు ట్రస్ట్ వచ్చిన తర్వాత అప్పుడే మిషన్ కొనుక్కుని తీసుకుని వెళ్ళొచ్చు. 5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకురండి, మెటీరియల్ తీసుకోండి, మీకు అమ్ముడు పోకపోతే కూడా నాకు రిటర్న్ తెచ్చుకోండి మెటీరియల్, అట్లా ఆ సపోర్ట్ కూడా ఇద్దాం. ఎందుకంటే డైలీ యూజబుల్ ప్రొడక్ట్ మేడం, ఇది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్ అనమాట. ఇది ప్రతిరోజు అవసరం మీ వస్తువు కాబట్టి ఖచ్చితంగా పోదనే సమస్య లేదు. మార్జిన్ తగ్గించంటే ఖచ్చితంగా పోతుంది. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీకు షాప్ ఉండి మీ బిజినెస్ని కనుక మా ఛానల్స్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్ చేయొచ్చండి. సో డెఫినెట్గా మేమే వచ్చి మీకు షూట్ చేసి ప్రదర్శిస్తాం.